हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल मे एंड माय थॉट्स अंडे। इप्पुडु वच्चेसि मीकु मंची रेसिपीस रेंडु चूपिंचबोतुन्नानु। अवि एंटनेदि लास्ट लो चेप्पिस्तानु। अंतकंटे मुंदु मीरु फस्ट टाइम ना चैनल चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि, सब्स्क्राइब पक्कने उन्न गंट सिंबल क्लिक चेयंडि। ना वीडियो क्वेश्चन्स मीकु वेंटने वच्चेस्तायि। ओके फ्रेंड्स, मी बंधुमित्रुलकु षेर चेयंडि। लाइक चेयडं मात्रं असलु मर्चिपोकंडि। मीरु लाइक चेस्तेनే ना वीडियो अनेदि वैरल अवुतुंदि। ओके फ्रेंड्स, ఇంకా లైక్ చేయండి ఫస్ట్ నుంచి। అంటే బోర్ అనిపిస్తేనేమో స్కిప్ చేయొచ్చు, లేకపోతే కంటిన్యూ చేసేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, ఈరోజు రెండు రెసిపీస్ ఏంటి అంటే, ఒకటి కూల్ కూల్గా ఒకటి హాట్ హాట్గా రెండు రెసిపీస్ చూపిస్తాను మంచిగా। ఇప్పుడు లాక్డౌన్ టైం కదా ఫ్రెండ్స్, ఇంకా బయటకు వెళ్ళి కొనుక్కోవాలి, పిల్లలకు కొనియాలి అనేది లేదు, బయట తిరిగే అంత లేదు కాబట్టి, బయటకు వెళ్ళేది లేదు కాబట్టి, మనం ఇంట్లోనే మంచిగా తయారు చేసి ఆ రెసిపీ అనేది తయారు చేసి పిల్లలకు పెద్దవాళ్ళు కూడా ఇంకా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ హోల్గా, అంటే ఇప్పుడు మనకు ఎండ అంటే చాలా హాట్ హాట్గా ఉంది కాబట్టి, ఇంకా మనం కూల్ కూల్గా తిన్నామనుకోండి, కూల్ కుల్ఫీ చాలా అంటే చాలా బాగుంటుంది। 10 మినిట్స్లో రెడీ చేసేసి మనము ఇంకా పిల్లలకు ఇవ్వచ్చు, ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటే తినేయచ్చు, చాలా బాగుంటుంది। 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది। అండ్ ఆ కుల్ఫీ రెడీ చేసి కూల్ కూల్గా రెడీ చేసి ఇవ్వచ్చు। అండ్ హాట్ హాట్గా ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఎగ్ పఫ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు రెండు రెసిపీస్, కూల్ కూల్గా ఒకటి హాట్ హాట్గా రెండు రెసిపీస్ చేసి చూపిస్తాను। ఓకే ఫ్రెండ్స్, ఇంకా బోర్ కొట్టకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇంకా తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తేనే నాకు వైరల్ అవుతుంది నా వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మంచి టేస్టీ గల ఇంకా కుల్ఫీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఓన్లీ 3 పదార్థాలు మాత్రమే, ఒకటి బిస్కెట్స్, ఇంకోటి పాలు అండ్ షుగర్. ఈ మూడిటితోటి కుల్ఫీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను 3 ప్యాకెట్లు తీసుకున్నాను బిస్కెట్ ప్యాకెట్స్, ఏవైనా పర్వాలేదు, అవి కొంచెం మెత్తగా చేసిన తర్వాత అందులో 1 కప్పు పాలు పోసుకున్నాను, తర్వాత 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇంకొక కప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను, మొత్తం 2 కప్స్ పాలు పోసాను ఫ్రెండ్స్. ఇంకా షుగర్ 1, 2, 3 అంటే మనకు టేస్ట్ని బట్టి, నేనైతే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను షుగరు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత, మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా ఒక ప్యాను స్టవ్ మీద పెట్టేశాను ఫ్రెండ్స్. ప్యాన్లో ఈ మిక్సీ పట్టేసుకున్న బిస్కెట్స్ అంతా ఇంకా అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అనేది ఇంకా సిమ్లో పెట్టేసి, ఇంకా మనం సిమ్లోనే అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా మనము అది కలుపుతూ ఉండాలి, అడుగు అనేది ఇంకా మాడకుండా ఇంకా కలుపుతూ అది దగ్గరికి చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు ఈ టైంలో, ఈ లాక్డౌన్ టైంలో పిల్లలకు ఎండలు కూడా చాలా మండిపోతున్నాయి కాబట్టి, ఈ విధంగా ప్రిపేర్ చేసి మనం ఇంట్లోనే పెట్టామనుకోండి చాలా కూల్ కూల్గా తినేస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఇది దగ్గరికి అయిపోయింది, ఇంకా నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కొంచెం ఒక 3 మినిట్స్ ఇంకా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనకు ఐస్ క్రీమ్స్ చేసేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇంకా వీటిల్లో ఇంకా వేసేసుకోవాలి ఆ క్రీమ్ అంతా ఈ ఐస్ క్రీమ్ వాటిల్లో, అంటే ఐస్ క్రీమ్ చేసే వాటిల్లో కుల్ఫీ దాంట్లో వేసుకోవాలి. మన ఇంట్లో కుల్ఫీ అని ప్రత్యేకించి ఏముండదు ఫ్రెండ్స్, మనం ఐస్ క్రీమ్ చేసే వాటిల్లోనే వేసుకోవాలి ఈ క్రీమ్ అంతా. ఇంకా వేసుకొని ఇంకా పై వరకు వేసుకున్న తర్వాత ఇంకా అన్నిట్లలో వేసి పెట్టేసాను చూడండి ఫ్రెండ్స్. దానిపైన ఇంకా అల్యూమినియం కవరే కానీ, లేకపోతే ఇంకా వైట్ కవర్ దొరుకుతుంది ఫ్రెండ్స్ బయట మార్కెట్లో, ఆ కవర్ అయినా సరే ఇలా పెట్టేసి ఇంకా ఆ పైన ఇంకా వాటి ఏమంటారు ఇంకా పుల్లలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇంకా మన అంటే ఇంకా చెక్క పుల్లలు అయితే బాగుంటాయి, కాకపోతే దీనికే వచ్చిన పుల్లలు ఇంకా పెట్టేశాను ఫ్రెండ్స్. వాటికన్నింటికి ఇంకా కొంచెం చిన్న చిన్నగా చాక్తోటి రంధ్రం లాగా చేసి మధ్యలో వాటి మధ్యలో ఇంకా వాటికి వచ్చిన క్యాప్ లాగా, క్యాప్కు ఒక పుల్లలాగా వచ్చేసాయి, ఇంకా అవి పెట్టేశాను ఫ్రెండ్స్. అలా చాక్తో ఒక చిన్న గీత పెట్టేసుకోవాలి.
ఇంకా వాటిల్లో ఇవి పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం పిల్లలకు చేసిస్తే చాలా ఎంజాయ్గా తింటూ ఉంటారు, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కుల్ఫీ. ఇంకా ఎటువంటి పిండి పదార్థాలు లేకుండా తయారు చేసిన కుల్ఫీ ఫ్రెండ్స్. ఇంకా బిస్కెట్తో చేసాం కాబట్టి చాలా ఎంజాయ్గా కూడా తింటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసి ఇంకా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2 అవర్స్ తర్వాత ఇంకా తీసేసి పిల్లలకు ఇవ్వడమే. అలా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, చేయడం మాత్రం ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము కొద్దిగా లేట్, అంటే ఇంకా మధ్యాహ్నం అలా చేసి ఇంకా ఈవినింగ్ వరకు పిల్లలకు ఇవ్వచ్చు, లేదా మార్నింగ్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఇచ్చేయచ్చు. అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇవి రెడీ అయిపోయాయి ఐస్ క్రీమ్. సరే అండి, ఇంకా కుల్ఫీలు, ఈ కుల్ఫీ ఇంకా 1 అవర్ తర్వాత నేను తీసి చూపిస్తున్నాను మీకు, ఇంకా రెడీ అయ్యాయా లేదా అనేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అవి చాలా బాగా కుల్ఫీలు రెడీ అయిపోయాయి. ఇంకా మా పాప అలా తీస్తానంటుంటే వద్దు, ఇంకా అలా తీయకూడదని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇవి కొంచెం వాటర్లో ఇంకా కొద్దిగా ఇలా ముంచి తీసేస్తే మాత్రం ఆ క్యాప్ అనేది తొందరగా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలా ట్యాప్ కింద పెట్టినా కూడా ఇంకా ఈజీగా, చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అది అది అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనము షాప్లో అంటే ఇంకా మనం ఐస్ క్రీమ్ షాప్లలో దొరికే విధంగానే ఇంకా అదే టేస్ట్తో అదే విధంగా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా చూడడానికి కూడా అవి ఎలా ఉన్నాయో కుల్ఫీలు. ఇవి పిల్లలకు చేసి పెడితే మాత్రం చాలా చాలా ఎంజాయ్గా ఈ ఎండాకాలం అంటే ఇంకా లాక్డౌన్ టైంలో ఈ హాట్ టైంలో ఇంకా ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలు చాలా ఎంజాయ్గా తింటూ ఉంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా కుల్ఫీ చూపించాను కదా కూల్గా, ఇప్పుడు హాట్ది ఒకటి మీకు ఏంటంటే మొగలి రేకు లాగా చేసే ఎగ్ పప్పు ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్. మొగలి రేకు టైప్లో ఉండే అంటే మొగలి పువ్వు అంటాం కదా మనం, ఆ టైప్లో ఒకటి అంటే ఇంకా ఎగ్ పప్పు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా పిండి అనేది కలిపి పెట్టేసుకోవాలి, ఒక 1/2 అవర్ అలా కలిపి పెట్టేసుకుంటే మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్. ఇది గోధుమ పిండితోటే నేను చేశాను, గోధుమ పిండి ముందుగానే కలిపి పెట్టేసాను. ఒక 15 మినిట్స్ తర్వాత ఇంకా అది ఇంకా రోల్ లాగా చేసేసి ఇంకా కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇలా ఈ విధంగా చేసి ఒక చాక్తో కట్ చేసామనుకోండి ఇంకా అన్నీ సమానంగా వచ్చేస్తాయి, చాలా త్వరగా ఈజీ ప్రాసెస్. ఇంకా మనం చేతితోటి ఇట్లా గుంజుకుంటూ తీసేదానికంటే ఇలా చాక్తో తీసి ఇంకా రౌండ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఒక టిప్ అనుకోండి, ఇలా చాక్తో కట్ చేసుకోవడము చాలా ఈజీగా ఇంకా చేయి కట్టకుండా బాగుంటుంది అనేసి ఇలా చూపించాను మీకు. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇంకా అవి రౌండ్గా చేసుకున్న వాటిని ఇంకా మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే చేయాలి. ఇంకా చపాతీ లాగానే చపాతాలు చేయాలి, మనము చపాతీ చేసుకున్న విధంగానే తాలు చేసుకోవాలి. పిండి వేసుకుంటూ కొంచెం పొడి పిండి వేసుకుంటూ తాల్చుకోవాలి. అలా తాల్చుకున్న తర్వాత చపాతీలాగా చూడండి ఫ్రెండ్స్, అలా చపాతీ మనం ఎలా ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, చాక్ తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో కట్ చేసుకొని అంటే మధ్యలో ఒక గీత పెట్టామనుకోండి అది కట్ అయిపోతుంది. తర్వాత సైడ్లు కూడా అటు ఇటు రెండు వైపులా తీసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు ఒకదానిపైన ఒకటి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మొగలి రేకు మనకు ఏ విధంగా ఉంటుంది, మనము ఎలా పెట్టుకునే వాళ్ళము చిన్నప్పుడు ఆ విధంగా ఇంకా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు దాంట్లో స్టఫింగ్ కోసము నేను ఎగ్ పొడి చేశాను, అండ్ ఎగ్ కూడా బాయిల్డ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఎగ్ బాయిల్డ్ అండ్ ఎగ్ పొడి వేసి చూడండి ఆఫ్ చేశాను ఒక ఎగ్ని. తర్వాత ఇది మొగలి రేకులాగా అలా పువ్వులాగా మడచాలి.
ఇంకా ఇది అతుక్కుంటుంది ఫ్రెండ్స్, ఇంకా ఊడదు, మంచిగా అతుక్కునే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఓకే. అలా చేసి ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమే. ఇలా ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మొగలి రేకు ఎగ్ పఫ్ అన్నట్టు. ఇది ఓవెన్ లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా వరకు ఓవెన్ ఉంటేనే చేసుకోవచ్చు అంటారు, అలా కాదు ఫ్రెండ్స్. ఇంకా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసామనుకోండి, ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత, బాగా అంటే మీడియంలో వేడెక్కిన తర్వాత, ఇంకా స్టవ్ సిమ్లో పెట్టేసి ఇవి అందులో వేసేసుకుంటే చాలా తొందరగా కుక్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే లోపల ఉన్న ఎగ్గు బాయిల్డ్, ఇంకా ఎగ్ పొడి కాబట్టి ఇంకా ఇది తొందరగా మంచిగా డీప్ ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. ఇంకా ఈ మొగలి రేకు ఎగ్ పఫ్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. ఈరోజు మీకు చూపించింది ఒకటి కూల్ కూల్గా కుల్ఫీ, ఒకటి ఇంకా హాట్ హాట్గా మొగలి రేకు ఎగ్ పఫ్ అన్నట్టు. ఇది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకు చేసి పెట్టేయచ్చు, అండ్ పెద్దవాళ్ళు కూడా మంచిగా తినేయచ్చు చేసేసుకొని. ఇంకా మనం అప్పటికప్పుడు చేసుకొని ఇంట్లో ఈ ఎగ్ పఫ్ కాకుండా మనం ఆలూతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంకా మనకు స్వీట్ షాప్లలో దొరికే ఎగ్ పఫ్ లాగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ లాక్డౌన్ టైంలో ఇలాంటి స్నాక్స్ చేసుకొని ఇంకా తింటూ ఉంటే చాలా ఎంజాయ్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చాయో మొగలి రేకు ఎగ్ పఫ్ ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా టూ ఐటమ్స్ చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్ లోపల ఎంత బాగా ఉడికిపోయిందో. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో చూసారు కదా, కూల్ కూల్గా కుల్ఫీ అండ్ హాట్ హాట్గా ఇంకా ఎగ్ పఫ్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూసారుగా. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎన్ని లైక్స్ కొడితే అంత వైరల్ అవుతుంది నా వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేయండి, నా వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.